डॉक्टर गारु श्रीवाणी गारु इला अडुगुतुन्नारु नेनु कोन्नि रोजुलु ना आफीस पनि मीद बयट ऊर्लकु वेल्तुंटानु ई कारणंगा नेनु पीरियड्स नि पोस्ट्पोन चेस्तू उंटानु इदि नाकु अलवाटुगा कूडा मारिपोयिंदि इंका पिल्ललु कलगलेदु नेनु इला चालासार्लु ना पीरियड्स नि पोस्ट्पोन चेशानु इला चेस्ते नाकु पिल्ललु पुट्टडंलो समस्यलु वस्तायनि अंटुन्नारु एक्कुवसार्लु इला चेयडं वल्ल अनारोग्य समस्यलु वस्ताया सलहा इव्वंडि अनि अडुगुतुन्नारु శ్రీవాణి గారు మీరు ఎల్లిన ప్రతిసారి కూడాను పోస్ట్‌పోన్‌మెంట్ కో ప్రీపోన్‌మెంట్ కో టాబ్లెట్లు వాడుతున్నారు అని చెప్తున్నారండి సో యూజువల్ గా ఏంటంటే హార్మోనల్ టాబ్లెట్ ఎంత మోతాదులో ఉన్నా కూడాను మీరు కంటిన్యూస్ గా వాడుతున్నారు అంటే పోస్ట్‌పోన్‌మెంట్ కి వాడాలి అని అంటే మేబీ 6 మంత్స్ కో 3 మంత్స్ కో ఒక్కసారి వాడితే సరిపోతుంది బట్ కంటిన్యూస్ గా మీరు ప్రతి నెల వాడుతునేటప్పుడు ఏమవుతుంది అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది హార్మోనల్ ఇంబాలెన్స్ గనక డెవలప్ అయ్యింది అంటే డెఫినెట్గా మీకు మీ అంతల మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ఒకవేళ గనక మీరు ఈ కంటిన్యూస్ గా మీరు అంటే మీ ఉద్యోగ రీత్య కానియండి ఇతర కారణాల వల్ల కానియండి మీరు ఏదైతే వాడుతున్నారు అంటే లైక్ కంటిన్యూస్ గా ఈ హార్మోనల్ ట్రీట్మెంట్ ఏదైతే వాడుతున్నారో అది వెంటనే ఆపాల్సి ఉంటుంది అండ్ ఒకవేళ గనక మీకు పీరియడ్ రెగ్యులర్ గా రావాలి అని అనుకుంటే ఫస్ట్ అసలు మీకు రెగ్యులర్ గా వస్తుందా లేదంటే మీ అంతల మీకు పీరియడ్ సరిగ్గా వస్తుందా లేదా అన్నది చూసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ అంటే ఎక్కడ లోపం ఉంది అన్న చూసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ అయితే తప్పనిసరిగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది డాక్టర్ గారు గాయత్రి గారు ఇలా అడుగుతున్నారు నా వయసు 33 సంవత్సరాలు నాకు 6 నెలల క్రితం పెళ్ళైంది మేము ఇప్పుడు పిల్లల కోసం ప్రయత్నిస్తున్నాం అయితే నేను ఈ మధ్య ఫెర్టిలిటీ మానిటరింగ్ డిజిటల్ కిట్ గురించి విన్నాను ఈ కిట్ వాడడం వల్ల తొందరగా కన్సీవ్ అవ్వవచ్చు అని అంటున్నారు ఇది నిజమేనా ఈ కిట్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది తెలియజేయండి అని అడుగుతున్నారు గాయత్రి గారు డిజిటల్ ఫర్టిలిటీ మానిటరింగ్ కిట్ అండి అవి ఓకే రిలయబుల్ అది ఒకటి ఏంటంటే మిమ్మల్ని గైడ్ చేస్తుంది సో మీకు ఎప్పుడు ఎల్హెచ్ వాల్యూస్ ఎక్కువ అవుతాయి సో బేసికలీ ఎల్హెచ్ మానిటరింగ్ కిట్ మీకు ఎప్పుడు ఓవులేషన్ అవుతుంది అన్నది సూచిస్తుంది సో దీనికన్నా కూడా మీకు ఇంకా ఫాలిక్యులర్ స్కాన్ రప్చర్ అయిందా లేదా అన్నది ఇంకా మేము ఎవ్రీడే ప్రాక్టీస్లో చూసేది సో అదర్వైజ్ ఆల్సో దీస్ కిట్స్ మీకు గైడ్ చేస్తాయి వాడొచ్చండి కానీ దీనికి దీంతో పాటు మీరు ఒక గైనకాలజిస్ట్ని కూడా సంప్రదిస్తే బెటర్ సో మీకు అసలు అవుతుందా లేదా ఓవులేషన్ అన్నది అల్ట్రాసౌండ్లో ఒకసారి చూస్తారు అంతేకాకుండా ఒక లోకల్ ఎగ్జామినేషన్ కనుక చేస్తే మీకు పాలిప్స్ కానీ లేకపోతే గర్భసంచి ముఖద్వారం దగ్గర ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా మీ షుగర్స్ ఎలా ఉన్నాయి మీ థైరాయిడ్ ప్రొలాక్టిన్ ఎలా ఉంది సో ఇవన్నీ ఒకసారి అంతేకాకుండా మీ హస్బెండ్కి వీర్యకణాల సంఖ్య ఎలా ఉంది వాటి మోటిలిటీ ఎలా ఉంది ఇవన్నీ ఒకసారి మానిటర్ చేశాక మీకు ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయి అంటే మీరు డెఫినెట్లీ మీరు డిజిటల్ మానిటరింగ్ కిట్ హెల్ప్ మీరు తీసుకొచ్చండి